రథసప్తమి సందర్భంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ దర్శించుకున్నారు। ఈ రథసప్తమి వేడుకలకు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఎక్కడెక్కడ నుండో భక్తులు లక్షల్లో తరలి వస్తారని పరిపూర్ణనంద స్వామీజీ తెలిపారు। औन्नत्यम इलांटि कार्यक्रमालतो यावत् प्रपंचानिकि तेलुस्तुंदि। ओक कुंभमेळ अन्ना ओक पुष्कराल अन्ना इलांटि रथसप्तमी अन्ना उगादि अन्ना इटुवंटिवन्नी एक्कड पब्लिसिटी इच्चुकोवक्कर्लेदु, ए फ्लेक्सुलु कट्टरु। कानी एक्कडेक्कड मारुमूल प्रांताल नुंचि लक्षलादि मंदि तरलि वस्तारु। अनि प्रभुत्वानिकि इदि ओक पेद्द सवालु एंटंटे इंतमंदिनि आर्गनैज चेयडं पेट्टडं अनेदि వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా ఎంతో వెలితి ఉంటుంది। ఎందుకంటే మన ఇంట్లో ఒక 15-20 మంది వచ్చేస్తేనే మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతాం। అలాంటిది ఇన్ని లక్షల మందికి ప్రభుత్వం చేయాలి అంటే చాలా జాగృతలు తీసుకొని చేయాలి। ఇది ఒక పరిపాటి అయిపోయింది, ఇది ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రకంగా రథసప్తమి అరసవల్లి క్షేత్రంలో దర్శించుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం। ఇది కేవలం ఏదో భక్తికి విశ్వాసానికి మాత్రమే పరిమితమైంది కాదు, ఇది కొద్దిగా ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం ఈ రథసప్తమి అనేటువంటిది। భారతదేశం మొత్తంలో ఏకైక సూర్య దేవాలయం ఉండేటువంటి క్షేత్రం శ్రీకాకుళం। కానీ ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఈ ప్రపంచాన్ని వెళ్ళేటువంటి సృష్టిని వెళ్ళేటువంటి వ్యక్తి, మహాశక్తి। కానీ శ్రీకాకుళం మాత్రం వెనుకబాటుతనంతో అల్లల్లాడుతుంది। ఈ శ్రీకాకుళం ఆ సూర్యనారాయణ మూర్తిలాగా ప్రపంచాన్ని ఏలేకపోయినా కనీసం రాష్ట్రాన్నైనా ఏలగలిగేటువంటి ఒక శక్తిగా శ్రీకాకుళం ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। ఆ సూర్యభగవానుడి అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలి, ఈ కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలి। వ్యాపారస్తులకు కానీ, లేకపోతే వ్యవసాయదారులకు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నీ సజావుగా జరిగి 3 పూలు 6 కాయల్లా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర భారత్ మాతాకి